కాదమ్మా, నా కాలంలో రమేష్ గారికి ఎక్కి చెప్పించి అయ్యా నువ్వు యాడికి పోవద్దని వాళ్ళు ఇంట్లో పెట్టి తాళం వేస్తే నడిజాంకలు నడుకొప్పు పగలు తీసుకొని ఏ గుండెలో కళ్ళు తెరిచేటప్పుడు చిలకలు పెట్టడం నా కోసం కనిపెట్టుకుంటున్నాడు. అమ్మా, ఈ అడవిలో మాన్యాలు మన కోసం అమ్ముతారమ్మా. మరి ఎవరి కోసం? ప్యాకాట్ కోసమో ప్రాంతీయ పుట్ల కోసమో మాన్యాలు అమ్ముతారే మన కోసం అమ్మరే. బలసరాలకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను. అమ్మా, కింద బంధువు పైన కప్పులు విక్రయం చేస్తే 3 రోజులు సాధనకచ్చింది కదా. అలా దినవెత్తములకని తెలుబాదములకని పెళ్ళాము నగలు మా పిల్చినాను. అన్ని పగలను చూపే రేతులు మాతే గట్టులు ఏదు మందు అతడు సురన్నా. తెలుపుతున్నవి కాకుండా నీ అందము నీ చందము నీ ఇద్యా నీ తెలివి ఈ కాస్త లోటు లేకపోతే వాటికి వందలు వందలు ఎక్కడమ్మా, మా కోట్లు కోట్లు తెలుసుకోదు మా మాత్రం ఇతమున్నంత వరకు. ఇతమంటే నేను వచ్చిన ఇతం అంటే ఏమిటో తెలియదే. డబ్బు, డబ్బున్నంతసేపు ఎత్తి మీదకి ఎక్కించుకోవాలి. డబ్బు ఎప్పుడు అయిపోతే కుక్కలు కొట్టండి. కుక్క ఎవరే? కుక్క మన ఇంటి కుక్క కాదమ్మా, పెరిగింటి గెజ్జె కుక్కలు కొట్టినట్టు మరీ కొట్టాల. అయితే నీ కాలంలో ఇలాగ చేసావటే? నా కాలంలో మొగుడు పెళ్ళాలని ఒక మంచం మీద పడుకొని ఇచ్చేదాన్ని కాదు. ఇక నా డ్యూటీలో డ్యూటీలాగా పనిచేసేదాన్ని. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎవరో తెలుసమ్మా? రాజులు రాజులు వీటిలో డాక్టర్ ఎందుకంటే గంటకు సూకేసుకొని నీట్గా కనిపించేవాడు. శివరాఖరికి తెలిసిందమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ త్రీసా పప్పంత ఊళ్ళో వాళ్ళ గుడ్డలు వేసుకొని ఊపిరి ఆడకుండా చూపుతుండేవాడు. ఎవడైతే మనకు కావాల్సింది కాసులు ఎక్కడా అని పాలు పడ్డా వాడు పెద్ద పిసులు కొట్టి పీనికమ్మ. వాడి దగ్గర ఉన్న పైకం లాగొట్టుకు వాడి కొద్దిగా తాగుడు నేర్పాల్సి వచ్చింది. అప్పుడే నేర్పించవటే? నేర్పించడం ఏమిటే, ఆ తాగుడు మైకంలో మంచం మీద పడుకున్నావో మంచం పైన వేసుకొని పడుకున్నావో తెలిసేది కాదమ్మా. అందువల్ల సంపాదించినంత ఈ సోరాయ పట్టాలకి బ్రాందీ బుడ్లకి రకరకాలుగా ఖర్చు అయిపోయింది. అమ్మా, వయసులో ఎంత గడిచినను వార్ధక్యం వచ్చేసరికి మరి ఇంత కూడుగుడ్డ ఉండరని అదేదో శాపం ఉన్నదట కదా. చెప్పారు నీకు? ఆ కామా చెప్పిందా మేనా చెప్పిందా? కుళ్ళుబోతు ఉండలే చెప్పుడు మాటల వల్ల సంవత్సరాలు నాశనం అయిపోతున్నాయి అమ్మా. ఇప్పుడు ఆ శాపం అమల్లో లేదమ్మా. పూర్వపీటలు నాలాంటి వయసు మళ్ళీ వారకాంతలు వాడేవారు కాదు అప్పటి వారు. మరి ఇప్పుడు వారే? ఇప్పుడు కుర్రకారుకి నాకు సాటి వచ్చినాయి అమ్మా. కోటయ్య స్వామి తిరణాలు వస్తున్నా అసలు లేకుండా పోయింది. తిరణాలు వచ్చి సుఖమే ఉంది. వాళ్ళకి కావాల్సింది ఏది? అదేనే సుఖులో దారం సంగుల్లో బేరం సుఖులో దానం సంగుల్లో బేరం సంగుల పిల్లలు మిరియాలు అంటే చాలు ఇట్లా గీకుంటూ వస్తారు లోపల రాయండి చూసుకోకుండా. వాళ్ళ కుర్రాళ్ళకి కావాల్సింది ఏమిటి? కిలానా కిలానా నా కసి కల్లా కూనా చిక్కు చిక్కు చిక్కే అందానా. కిలానా కిలానా నా కసి కల్లా కూనా చిక్కు చిక్కు చిక్కే అందానా. ఏడి ఎవరు? అబ్బాయి. అబ్బాయి అంటే? అదేనే అల్లుడు అబ్బాయి. అల్లుడెవరే? అదే భవానీ శంకరం గారు. ఆ వంకరం గారే.
ఆ వంకరం గారు ఏరని అమ్మా మరి ఎవరినో అప్పడేదారట మరి ఇప్పుడు తప్పక వైకుంఠదారిని వాగ్దానం చేసినట అందరికీ వెళ్ళారే అందరికీ వెళ్ళారా మా అతల్లు అమ్మా అమ్మా వాడు తెచ్చి నీ దోశతో మాస్తాడే నీకు తెచ్చిన సంచుడు చవటానికి వాడికన్నా సిగ్గుండాలి ఇంటానికి నీకన్నా సిగ్గుండాలి పాపం పోలీగా నన్ను వాటేసుకొని 3 రోజులు వీధి పెట్టలా ఆ మిల్లులో వచ్చి బియ్యం 50,000 చేపదులు తీసుకొని బియ్యం కూడా తీసుకొని పోయాడంట ఇంతకు ముందంటే సైకిల్ షాప్ ఉంది అప్పుడు తెచ్చాడు కట్టుకట్టినప్పుడు ఇప్పుడు దాని తాలూకు ఒకే ఒక్కడ మిగిలింది ఏమిటమ్మా నువ్వైనా నేను బయటవాడు కొట్టేది గాలేనే ఇప్పుడు ఆ గాలి కూడా అక్కట్లేదమ్మా ఓరక ఓసలు అరిగిపోయి సౌండ్ వస్తుంది ఎందుకని 2 నెలల నుంచి వాడు ఏం చేస్తున్నారు తెలుసమ్మా చిత్రం చూస్తున్నాడే ఎందుకు వాడికే పోయే కాలం వచ్చిందో నిన్నటి నుంచి నన్ను కూడా చూస్తున్నాడే ముగ్గురిని వాటేసుకొని మెలవగోట్లో పడుకుంటే ఎచ్చగా ఉంటున్నాడు వాడి ఉద్దేశం ఇంతటితో వాడికి బుర్రగోకుడు పెట్టి సాగరంపు లేదా నా కొద్దులు పెట్టి నా మహిమ చూపుతో చలాలు మీరు చక్కగా మన బంగారు తల్లి అమ్మా నేను రేపు నేనే చెప్పాను నా కొదులు ఏమన్నాను పంపిస్తావు బాగా చెప్తా గ్యారెంటీ కదా చెప్తావు చాలా బాగా చెప్తా అదే ఏమని చెబుతావు ఏం చెప్పాలి ఏం చెప్పాలో అర్థం కాదా డబ్బులుంటే మన ఇంటికి రమ్మను లేకపోతే పొమ్మను ఏం చెబుతావు అదే చెప్తాలే అదే చెప్పు నేను ఆయన రాగానే చెప్తాను నా ముందు చెప్పమ్మా ఎట్లా చెబుతావు అబ్బా ఊరుకో ఆయన పేరు తెలుసుకుంటేనే నాకు ఏదో సిగ్గేస్తుంది సిగ్గేస్తుంది నాకు ఒళ్ళు బొంగుతుంది చెప్పమ్మా మా తల్లి చెప్ప ఏమండి భవానీ శంకరం గారు ఏమండి వంకరం గారు ఏం సాగదీస్తున్నావు వాడి పేరుని టీవీలో సీరియల్ సాగదీస్తున్నాడు సాగదీస్తున్నావు కదా సాగదీయకుండా చెప్పు ఏమిటమ్మా నన్ను చెప్పనిస్తావు లేదు చెప్పమ్మా పర్లేదు ఏమండి భవానీ శంకరం గారు డబ్బులుంటే మా ఇంటికి రండి డబ్బులు లేకపోయినా పర్వాలేదు మా ఇంటికి వచ్చేయండి రాండి రోకల పంట రెడీగా ఉంది ఇరిగిందా కొడతా డబ్బులు లేకపోతే ఆ పనికి మాలినోడు మనకెందుకు కమ్మవారు పాలెం గోవర్ధన గారు ఇప్పుడే వచ్చాడు ఆయన లైన్లో పెట్టుకుంటే మనం బాగుపడిపోతాం కానీ డబ్బు ఇలివే నీకు అర్థం కాలేదే కలిమిచ్చు కొలమిచ్చు కళ్ళ కావరమిచ్చు రంకు బొంకులు తెచ్చు రాగి డబ్బు కోరించి మేరించి కుక్కించి దీవించు రమణాలకు ఇచ్చేది రాగి డబ్బు డబ్బు లేకుండా కలియుగము గబ్బు గబ్బు అన్నారే డబ్బు లేకపోతే కలియుగమే గబ్బు పట్టిపోయేది డబ్బు లేకపోతే అన్నదమ్ములే బలకరించుకోరే ఏ గొంతులో వాడు ఆ గొంతులోకి పోతాడే పిచ్చిదానం డబ్బు ఇలివే కాదే మీ కాలానికి మా కాలానికి పలకరింపులో కూడా తేడా వచ్చింది ఏమిటి మా కాలం ఎలాగో తెలుసా ఏం పిన్ని బాగున్నావా బాబాయ్ బాగున్నాడా పిల్లలంతమంది కొడుకు కోళ్ళ బాగా చూసుకుంటున్నారా ఈ విధంగా పలకరించుకునేవారు మరి ఇప్పుడు వారే ఇప్పుడు వారేనమ్మా ఏం వదిలా చిన్న ఆపరేషన్ అయిందా పెద్ద ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలనుకుంటున్నావు డాక్టర్ గారు కొడుకు చేసినట్టే ఉండదు లోపల పాఠం బయటికి రావటం లోపల పాఠం బయటికి రావటం గుళ్ళ దగ్గర కూడా ఇదే పథకం ఒకే ఒక్క మాట చెబుతున్నా ఇను డబ్బులుంటే మన ఇంటికి రమ్మను లేకపోతే పొమ్మను అర్థమైంది అలాగే నేను కింద కడుతున్నా నువ్వు జాగ్రత్త అమ్మ నువ్వు జాగ్రత్త మనసే మందారమై వయసే మందారమై
నాకు కావాల్సింది. ఏమిటమ్మా? అదే నా అమ్మ ఊరి పెద్ద శెట్టి గారు లేరు పోయారా? ఆయన కాదమ్మా, ఆయన కొడుకు సుబ్బు శెట్టి గారు పోయారన్నమాట. ఏనా పోలా ఆయన పోలా, ఇంకెవరు పోయారు? ఆయన పోలే. అందరూ పోయిన తర్వాత మనం ఉండి ఉపయోగం ఉంది. శెట్టి గారు వచ్చినప్పుడు కబుర్ చేస్తా గానీ డాబా మీద నుంచి ఒక్కసారి వాలి చూపు చూడమ్మా. అమ్మా ఏమిటే అసలు మాట మాడిగా నన్నే కనిపించబట్టే ఒక్కసారి కనిపించొచ్చుగా. ఇప్పుడు నువ్వు చూస్తే సీజన్ నేను చూస్తే ఒకసారిగా వచ్చేవాడు ఉచూరు మట్టి పోతాడమ్మా. మరి ఎలా కనిపించాలో నేర్పించవే. ఏదో ఒక్కసారి వాళ్ళు చూపు చూడ. మాల్చిపంటే ఎలా ఉంటుంది? ఒక రకంగా చూడాలి. ఒక రకంగా అంటే చూడు. ఎన్నా భాస్కర్ గారికి చిరటూరిపేట ఆయన బస్టాండ్ లో కూర్చొని అట్లనే చూస్తుంది. అది ఒక రకంగా చూడు. చూడమ్మా మా తల్లి చూడమ్మా. చూడు 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 మా తల్లి చూడవే. చూడమ్మా వాళ్ళు చూపంటే అదే అమ్మా. మా తల్లి మా తల్లి నువ్వు కుక్కలకు సువయ్య గారి కళ్ళు చూసిన పాపం ఒలి గారి కళ్ళు చూసినట్టు తప్పించదా. మనం చూస్తే కనీసం 2 ఎకరాల పొలం అన్న బేరం పెట్టద్దంటే ఎలాగే? ఇంత పిల్లలు చూస్తున్నారు కదా, పత్తిశాల దగ్గర మిరవ తోట దగ్గర ఒక రకమైన సూపు. ఏంటే ఇన్నేళ్ళు వచ్చిన ఆ సూపు అంటే ఏమిటో తెలియదే. మనం చూడలేదు బాగా చూడు. చూడం మన చూపు ఎప్పుడు అసలు దాని మీద ఏంటది ఇన్నేళ్ళు వచ్చిన అసలు అంటే ఏమిటో తెలియదా? డబ్బు డబ్బు మీదనే మన చూపు. తుఫాన్ చూపితే సగమైన మన నాశనం, మన చూపు చూపితే అంతా నాశనమే. మన చూపు కంత బాగుంది. ఏదో ఒక్కసారి దగ్గమ్మ. ఇంకెక్కువ దగ్గబాకు. రంగాసారిగా రాగం అయిపోతాడు. ఏం చేయాలి అర్థం కాక చూపు. ఇటు దగ్గుతున్నారులే కుర్రాళ్ళు నాటకాల దగ్గరికి రావు సందాలు ఏం పో అంటున్నారు. అయినా వాళ్ళ కుర్రాళ్ళకి కావాల్సింది ఏమిటి? దానిదానంటూనే చిన్నది చిన్నది తమిళ గురికొచ్చే చిన్నది చిన్నది దానిదానంటూనే చిన్నది చిన్నది తమిళ గురికొచ్చే చిన్నది చిన్నది కాజువాక పిల్లమే గాజులెండాగా కాజువాక పిల్లమే గాజులెండాగా కాజువాక పిల్లమే గాజులెండాగా నీ చెయ్యి చాపలేదా మా గాజు తొలగలేదా గాజువాటే పిల్లా మాది గాజులోనే పిల్లా నేను గాజువాటే పిల్లా మాది గాజులోనే పిల్లా నేను. అది ఇంకొకళ్ళు కావాల్సింది. ఆ క్యాక్ ఎవరిదమ్మా? ఆ క్యాక్ ఎవరిది? ఎవరు చూడవే అమ్మా? ఎవరిదా అమ్మా? నీ ముఖం దగ్గర ఎక్కడికి బోనీ లేదు బేరం లేదు. ముగ్గురు కలిసి మూడు ముక్కలు కలుపుకున్నారా అమ్మా? మూడు ముక్కలు కలుపుకున్నారా? ఏమొచ్చిందా నీకు? ఎన్నిసార్లు చెప్పాను? ఏమని పంపించుందని పంపించా? ఏమైందమ్మా? ఏమిటి ఈ ఊరు కుర్రాళ్ళంతా వెంటబడి చిత్ర మెమ్మే చేస్తుంది చిత్ర మెమ్మెక్కడ ఉంటుందని ఒకటి ఏడిపిస్తున్నారమ్మా. ఈ అడవెళ్ళి కుర్రాళ్ళకి ఎంత వయసులో ఉన్నా నువ్వు బోనికి రాక నన్ను అడిగారా? ఒకవేళ నా దగ్గర అనపం నేర్చుకోండి, నీ దగ్గరకు వస్తారేమోనే అన్నట్టు. నీ పిల్లడ మట్టి ఏమిటే? అట్లా ఎంతమంది అడిగితే ఏముంది అమ్మా? ఏనుగుతాను అడుగుద్దా సరే కానీ ఎందుకు పరిగెత్తావని? ఎందుకు పరిగెత్తేదేమిటే? మరి వాళ్ళంతా వంట పడేసరికి ఆ కంగారులో పరిగెత్తపోయి డబ్బి మనం బోండ పడ్డామా? అబద్ధం ఆటానికి కూడా అర్థం ఉండాలి. నిన్ను అక్క కన్నా ఐక్యా టిక్కెట్ చేద్దాం అనుకున్నా, నువ్వు బొత్తిగా నా టిక్కెట్ అయిపోతున్నావే. ఇంతకు ఎందుకు పరిగెత్తా? ఎందుకు పరిగెత్తారంటే చెప్పరా? చెప్పు. ఏమనమ్మగా ఎందుకు అనేది? అమ్మా నేను చెప్పునే, అసలు మొదలు పెట్టక ముందే అక్కడ చూపిస్తుంది. అమ్మా 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 ఏమన్నా అన్నావా? నువ్వేమను మొదటి నుంచి నీ గుణాలన్నీ నాకు బాగా తెలుసు. బాగా తెలుసు. చెప్పు అమ్మా చెప్పు. బాగా తెలుసు. బాగా తెలుసు. సరే అక్కడికి చెప్తాను. మరే నేను వస్తుంటే పెద్ద సెట్ కొడుకు చెప్పను. ఇప్పుడు అర్థమైందమ్మా ఈ అమ్మాయికి చూపులో ఎంత తేడా ఉందో ఇప్పుడు నాకు అర్థమైంది. తిరుగట్టు ఇప్పుడు చెప్పు. నేను వస్తుంటే పెద్ద సెట్ కొడుకు సుబ్బు సెట్లేదు అబ్బాయి గారు. చిత్ర చిత్ర ఇలా రాని దగ్గర పిలిచి మన ఇంటికి వచ్చి నిన్నే చేస్తానన్నాడు. నన్ను వెనక వాళ్ళ బాబు ఏం చేయలేక ఎల్లకిల పడ్డాడు. ఈయన ముఖం ఈయన వల్ల అవుతుంది కానీ ఇంకా ఏమన్నాడమ్మా? ఇంకేమన్నారంటే చిత్ర చిత్ర మీ అక్క ఏం చేస్తుంది అన్నారు. అన్నాడా? మరి నువ్వేమని చెప్పావమ్మా? మా అక్కయ్య మేడ పైన శృంగారించుకుంటుంది అని చెప్పాను. చెప్పావా? మా తల్లి నువ్వు కూడా బాగా లైన్లోకి వచ్చావమ్మా. నువ్వు కూడా బాగా లైన్లోకి వచ్చావు.